చంద్రబాబు ఇచ్చిన ట్విస్ట్ తో ఆ టీడీపీ అభ్యర్థి మైండ్ బ్లాక్. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలలో విజయం సాధిస్తుందన్న అంచనాలతో ఎక్కువ మంది టికెట్ల కోసం పోటీ పడ్డారు. అయితే నియోజకవర్గంలో ఒకరికే టికెట్ దక్కనుండడంతో మిగిలిన అసంతృప్త నేతలను టీడీపీ అధినాయకత్వం బుజ్జగిస్తోంది. పార్టీలో ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తోంది. కొందరు వింటున్నారు, మరికొందరు పార్టీని వీడి వెళుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు వ్యతిరేకంగా మొన్నటి వరకు గళం విప్పిన నేతకు ఏకంగా పార్లమెంటు టికెట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచారు. ఎవరూ ఊహించిన ట్విస్ట్ను చంద్రబాబు ఇవ్వడంతో కళావర్గం కూడా కంగు తింది. కళా వెంకట్రావు పార్టీలో సీనియర్ నేత. ఆయన గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. లోకేష్కు అత్యంత సన్నిహితుడిగా కూడా ముద్రపడ్డారు. అయితే ఆయనకు చివరి వరకు టికెట్ ఖరారు కాలేదు. లాస్ట్ లిస్టులో ఆయన పేరు కనిపించింది. ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన హెచ్చర్ల నియోజకవర్గం పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లడంతో అక్కడ ఆయనకు సీటు దక్కలేదు. చివరి జాబితాలో కళా వెంకట్రావును చీపురుపల్లి నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన వైసీపీ నేత మంత్రి బొత్స సత్యనారాయణను ఎదుర్కొనాల్సి ఉంది. చీపురుపల్లిలో గెలుపు అంత ఆషామాషీ కాదు. అందుకే ఆయన తనకు హెచ్చర్ల టికెట్ ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. అదే సమయంలో హెచ్చర్ల నియోజకవర్గంలో గత 5 ఏళ్ల నుంచి కళా వెంకట్రావుకు వ్యతిరేకంగా గ్రూపు ఏర్పాటు చేసిన టీడీపీ యువ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడును విజయనగరం పార్లమెంటు అభ్యర్థిగా ఎంపిక చేశారు. కలిశెట్టి తొలుత జర్నలిస్ట్. ఒక ప్రముఖ దినపత్రికలో రణస్థలం మండలానికి 1995 నుంచి 2000 వరకు రిపోర్టర్గా పనిచేసి తర్వాత టీడీపీలో చేరారు. అప్పట్లో తమ్మినేని సీతారాం శిష్యుడిగా కలిశెట్టి ముద్రపడ్డారు. ఆ తర్వాత మాజీ స్పీకర్ ప్రతిభా భారతి శిష్యరికం కూడా చేశారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే కొంతకాలం నుంచి హెచ్చర్లలో ఉంటూ కళా వెంకట్రావుకు వ్యతిరేకంగా పార్టీలో పనిచేస్తూ వచ్చారు. కలిశెట్టి కూడా తనకు హెచ్చర్ల సీట్ ఇవ్వాలంటూ 2019 నుంచి అధినాయకత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. కళాకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలను చేపట్టారు. అచ్చెన్నాయుడు ప్రోత్సాహంతో కలిశెట్టి కళా వెంకట్రావుకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టారని కళా వర్గీయులు అధినాయకత్వానికి ఆరోపించారు. అయితే చంద్రబాబు కళా వెంకట్రావుకు చీపురుపల్లి కేటాయించి కలిశెట్టికి విజయనగరం పార్లమెంటు టికెట్ ఇవ్వడం ఇప్పుడు విజయనగరం జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్ అయింది. కళా వెంకట్రావుకు తాను అనుకున్న సీటు దక్కకపోగా తన వ్యతిరేకికి విజయనగరం పార్లమెంటు సీటు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని ఇద్దరు నేతలు అనుమానిస్తున్నారు. మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ఇచ్చిన ట్విస్ట్కు కళా వెంకట్రావు వర్గానికి మైండ్ బ్లాక్ అయిందంటున్నారు.